మన దేహంగా ఉంటున్నాం, మనస్సుగా ఉంటున్నాం, ఆత్మగా ఉండగలిగితే, ఆత్మగా ఉండగలిగిన వాడికి ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మగా ఉండగలిగిన వాడికి ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మగా ఉండగలిగిన వాడికి ఆత్మ తెలియబడుతుంది, లాగుతుంది. అందుకని ఈ మనస్సుని తెలుసుకోలేదు, ఆత్మని మనస్సుని తెలుసుకోలేదు, ఆత్మని జీవుడని తెలుసుకోలేడు, మనస్సుని తెలుసుకోలేదు, ఇంద్రియాలని తెలుసుకోలేదు. తెలుసుకోవడానికి ఎన్ని అట్టిన పూర్వం ఒకసారి ఆత్మను తెలుసుకోవడానికి ఇంద్రియాలు వెళ్ళినట్టున మనస్సు వెళ్ళిందట్టున అహంకారం కూడా వెళ్ళిందట్టును తెలుసుకోవడానికి వెళ్ళి వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా తల్లి కనిపించట్లేదని వెనక్కి వచ్చేసింది. పూర్వం పెద్ద ఈ తలకాయ వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, పెద్ద పెద్ద మేధావులు తలసీసి తల పెట్టేసి వాళ్ళు ఉన్నారు కదండి, మీకు అర్థమవుతుందండి. అటువంటి వాళ్ళు మన తెలివితేటలతో తెలుసుకుందామని వెళ్ళారు 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 అని అలసడు వచ్చి ఆయాసం వచ్చి కక్కుని వెనక్కి తిరిగి వచ్చేసారు. చెమటలు పట్టేసి వండర్ఫుల్ మనస్సుతో తెలుసుకునేది కాదు, మన ఆత్మ నువ్వు ఆత్మగా ఉండగలిగితే ఆత్మే నీకు ఆత్మగా తెలియబడుతుంది, అదే తెలియబడుతుంది, అది దానికైనా అదే తెలియబడుతుంది కానీ అది ఇంకో దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి లేదు. ఏకమేవ అద్వితీయం అది రెండోది లేనే లేదు దానికి. అదిగా ఉంటే అదే నీకు తెలియబడుతుంది, అంతేకాని ఇంకో దాని వరకు తెలియబట్టడం కాదు.